గెలుపుని. ఇప్పుడు చాలా మంది జనసేన పార్టీలో టికెట్స్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి టికెట్స్ దక్కని పరిస్థితుల్లో పోతిన మహేష్ అవచ్చు, పితాని బాలకృష్ణ, పెట్టుపతులు రాజబాబు మీ పక్క నియోజకవర్గం అలా రెండు కూడా మూడవ మండలంలో వీళ్ళు పార్టీని వీడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. కానీ మీ సోదరుడు ఎలా కాదు, 2019లో ఆయన మీకు ప్రత్యర్థి, వన్ ఆఫ్ ద కాంపిటీటర్ అప్పుడు ఆయన జగ్గిరెడ్డి అండ్ బండారు శ్రీనివాస్. ఇప్పుడు ఆయన మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు అలా వెళ్లిపోకుండా. వెళ్లిపోయిన వాళ్ళందరినీ ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, సో ఏదో రెడ్డి ప్యాకేజీ ఆఫర్ చేశారు, వాళ్ళందరినీ లాక్కునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ ఇదే మాటలు చాలా మంది చెప్తూ ఉన్నారు. సో మీ బ్రదర్ గురించి చెప్పండి, మీ బ్రదర్ మీకు ఇచ్చే సపోర్ట్, ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రం ఇటువంటి పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి మీరే ఆరోపిస్తూ ఉన్నారు ఆయన మీకు ఇస్తున్న మద్దతు. ప్రజలు బాగుండాలని కోరుకునేవాళ్ళు, రాష్ట్రం బాగుండాలని కోరుకునేవాళ్ళు, భావితరాలు భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాళ్ళు ఎన్డీఏకి మద్దతుగా ఉన్నారు. ఈనాడు నాయకులు కూడా రాష్ట్రంలో, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక సుహృతోటి తన్ను తాను తగ్గించుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు సీట్ల విషయంలో కూడా రాజీపడి ఈనాడు రాష్ట్రంలో ముందు అరాచక పాలన పోవాలి అని ప్రజల కోసం ఆలోచించి మన మోడీ గారిని కూడా కలుపుకుని బీజేపీ పార్టీని కూడా ఉండాలి అని ఎన్డీఏలోకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వెళ్లడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పాత్ర తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దేశ రాజకీయాలు శాసించినటువంటి కీలకమైన వ్యక్తి, అయినా కూడా పొత్తులతో కలవాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న ఆలోచనతో ఏ విధంగా వెళ్తున్నారో అదే బాటలో మా సోదరుడు బండారు శ్రీనివాసరావు కూడా ఈ కొత్తపేట నియోజకవర్గంలో ప్రజల కోసం, ఈ కొత్తపేట నియోజకవర్గ అభివృద్ది కోసం ఆలోచనతో ఈనాడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని నాకు మద్దతుగా, ఇంకా తనకు టికెట్ అవకాశం లేకపోయినా తను ఎంతో ఒక సోదరుడిగానే కాకుండా నియోజకవర్గాన్ని, ప్రజల్ని, ఇక్కడ అభివృద్దిని, ఇక్కడ సమస్యల పట్ల అవగాహనతో ఈ కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని తరిమి కొట్టాలి, మాఫియాగా తయారైనటువంటి కొత్తపేట నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తీసి, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం, నాకు అండగా ఉండడం కోసం తను కూడా కలిసి రావడం జరిగింది. ఈ యొక్క కలయిక కొత్తపేట నియోజకవర్గ ప్రజలు రేపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారిని ఇంటికి పంపించడానికి సిద్దంగా ఉన్నారు. 10 ఏళ్ల కాలంగా